నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బర్డ్స్ పాఠశాలలో జూనియర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు టీడీపీ యువనేత భూమా విఖ్యాతరెడ్డి. చాగలమరి మండలం ముత్యాలపాడులో బర్డ్స్ హై స్కూల్లో సెకండ్ ఫ్లోర్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మంత్రి నారా లోకేష్తో మాట్లాడి కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు భూమా జగత్ విఖ్యాతరెడ్డి స్కూల్ ని యాజమాన్యం ఘనంగా సత్కరించారు. నా పక్కన కుర్చీలో మీలో ఒకరు కూర్చోవాలని చెప్పి మరి ఈ యొక్క సొసైటీ ఈ యొక్క బర్న్ స్కూల్ గురించి చెప్తున్నారు. 34 ఇయర్స్ 34 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. ఇది ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాల మధ్యలో నడిపిస్తుంటారు. కానీ నేను ఈరోజు చూసాను ఇక్కడ స్కూల్, నా మాట వినండి, ఏ కార్పొరేట్ స్కూల్ కూడా మీకు ఇంత నీట్ గా ఇంత క్లీన్ గా పెట్టి నడిపించే కార్పొరేట్ స్కూల్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. మరి ఇంత ఎఫర్ట్స్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి నడిపిస్తున్న వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే విధంగా ఇప్పుడు వరకు హై స్కూల్ ప్రీ ప్రైమరీ నుంచి హై స్కూల్ 10th క్లాస్ వరకు ఇక్కడ చెప్తున్నారు, జూనియర్ కాలేజ్ సీజనల్ గా నడిపిస్తారంటారు. నేను ఈ రోజు వీళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, మీరు జూనియర్ కాలేజ్ కూడా ఫుల్ టైం నడిపియండి, జూనియర్ కాలేజ్ తో కూడా ఆగకుండా మీరు డిగ్రీ ఇంజనీరింగ్ కూడా పెట్టండి. ఖచ్చితంగా మన మంత్రి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి అవసరమైతే కొట్టాలన్న పంపిణీ